ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. ఆ దేవుడు, ఆ ప్రజలు వీరిద్దరినే నమ్ముకున్న ధర్మాన్ని, న్యాయం వీటి రెండింటినే నమ్ముకున్నాను. ఈ రోజున నన్ను, మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉన్న వారికి, ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు. మనకు వంచించిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు. మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా. వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం 10% వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు. కానీ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఇంత త్రికరణ శుద్ధి కాదా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, 99% వాగ్దానాలు నిలబెట్టుకున్న చరిత్ర మనది. తేడా గమనించమని కోరుతా ఉన్నా.